నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెంకు వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో రేబాల అమ్మవారి తోపు వద్ద ఆగి ఉంది. ఇదే క్రమంలో బుచ్చిరెడ్డిపాలెంకు వెళుతున్న మరో ప్యాసింజర్ ఆటో ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. అర్ధరాత్రి కావడంతో హైవేపై కనీసం లైట్లు కూడా లేకపోవడం వల్ల రోడ్డు మార్గం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆటోలో ప్రయాణించేవారు అన్నారు. అయితే ప్రమాదం జరిగిన గంట సేపటికి కూడా అంబులెన్స్ రాకపోవడంతో కొందరు ఎలక్ట్రానిక్ మీడియా వారు క్షతగాత్రులను బుచ్చిరెడ్డిపాలెం ఆసుపత్రికి తమ మోటార్ సైకిల్పై తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోతే మరెన్నో ప్రాణాలు బలవుతాయని అక్కడ ఉన్న స్థానికులు కూడా వాపోతున్నారు. డివైడర్లు లేకపోవడం, కనీసం జాతీయ రహదారిపై ఉండే లైట్లు కూడా వెలగకపోవడమే నిర్లక్ష్యమని అంటున్నారు. హైవే అథారిటీ వారు మాత్రం ఎవరు ఎటుపోతే మాకేమిలే, మేము మాత్రం డబ్బులు వసూలు చేసుకుంటాం అన్న రీతిలో వ్యవహరించడం బాధాకరం. వస్తా ఉన్నాను సార్, ముందు పక్క గాడీ వస్తుందండి, దాన్ని క్రాచ్ చేశాను జస్ట్. ఒక వెహికల్ వచ్చేది అడ్మ వచ్చేసి సార్, సడన్గా బ్రేక్ వేసేసరికి అతను పక్కన ఉన్న అతను స్లో చేశాడు. నేను అది బ్రేక్ వేసిన కూడా కంట్రోల్ కానీ మ్యాజిక్ మనీ నెంబర్ అయితే గుర్తులేదు మ్యాజిక్. నేను హాల్ యాక్సిడెంట్ అయింది బయటకు వచ్చేసాను.